మలగారు ఇవే మీకు చివరి ఎలక్షన్స్ అనుకోవచ్చా? ఎందుకంటే ఇటీవల కాలంలో మీరు పదే పదే చెప్తున్నారు ఇదే నా చివరి ఎన్నిక. చివరి ఎన్నిక కాదు, చివరి ఎన్నిక అని ఎప్పుడు చెప్పలేదు. నాకు నాకు గోదావరి జలాలు, నా 10 లక్షల ఎకరాలకి నీళ్లు రావాలి నా జీవిత కోరిక. అది మొన్ననే వచ్చింది అనుకోండి, నేను మొన్న కూడా ఓడిపోకుండా నేను ఈ ఎన్నికల్లో పోటీ చేయను, నేను ఎన్నికల్లో పోటీ చేయను. రేపు 2 సంవత్సరాలకే వచ్చినాయి అనుకోండి నీళ్లు, నేను తర్వాత కూడా కంటిన్యూ అవ్వాల్సిన అవసరం నాకు లేదు. తుమ్మల గారు, దాని కొనసాగింపుగా మీ కుమారుణ్ణి రాజకీయ వారసుడిగా తీసుకురావాలన్న ఆలోచన ఏమైనా ఉందా సార్? నా సొంతానికి ఇష్టం లేదండి. తుమ్మల గారు, కొన్ని నెలల క్రితమే సీఎం కేసీఆర్ సిట్టింగ్లకే ఎమ్మెల్యే టికెట్లని ప్రకటించారు, అంటే అప్పుడు అంచనా వేయలేకపోయారా టికెట్ రాదని? తుమ్మల గారు, టికెట్ రావటం రాకపోవటం కాదు, పద్ధతి వ్యవహరించిన తీరు, వ్యవహరించిన తీరు. మీరు కింది స్టింగర్ నెట్లా చేయాలి, జిల్లా రిపోర్ట్ నెట్ చూడాలి, స్టేట్ లెవెల్లో సీనియర్ నెట్ చూడాలి, మీ చైర్మన్ ఎండీ ఒక పద్ధతి ఉంటుంది కదండి. ఆ పద్ధతి లేకపోతే మీకేమనిపిస్తుంది? అంతే తప్పితే ఇందుట్లో సీట్లు ఎంత అండి? సీట్లు ఎవరికి కావాలి? అయ్యే వస్తాయి సీట్లు. నేను సీటు కోసం పోను, మంత్రి పదవి కోసం పోను, డబ్బు కోసం పోను, నాకేం కావాలి సార్? 2000 వాళ్ళు అవసరం ఉంటే వాళ్ళు పిలిస్తే, ప్రజలు నన్ను ప్రోత్సహిస్తే, పొమ్మంటే వస్తా.